యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎలాగైతేనే నా బిడ్డ వచ్చేసింది. చిన్ని ఇక మళ్ళీ వెళ్ళదు కదా చిన్నక్క. లేదప్పు, నేను మమ్మీ కూతుర్ని కాను, మమ్మీ చెప్తుంటే విన్నాను. నువ్వు సరిగ్గా వినలేదు. మళ్ళీ వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ అంటారు అని విన్నానా? ఆస్తి కోసం బుద్ధి తక్కువ అన్నాను. ఇంకా అన్నమ్మా. విన్నావుగా తల్లి, నువ్వు అపర్ణ కూతురు అన్నదే నిజం. ఇంటికి వెళ్దామా? మా అమ్మ చెప్పాను చిన్ని, నువ్వు రాంగ్గా విన్నావని అన్నారు. అవునంట బుజ్జి, మీ మమ్మీ నాకు చెప్పారు, నాకు అలా వినిపించినట్టుంది. అదే కరెక్ట్ చిన్ని, మీ మమ్మీ డాడీ వాళ్ళే, అదే నిజం. అవును బుజ్జి. నువ్వు ఇంకెప్పుడు వెళ్ళకే. ఎక్కడికి వెళ్తాను? మమ్మీ డాడీ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అదే నిజమని అబద్ధం చెప్పి నమ్మించాం అత్తయ్య గారు. ఇంకెప్పుడు ఆ విషయం గురించి పొరపాటున కూడా ఎక్కడ మాట్లాడకప్పు. సరే చిన్నక్క, ఇక జాగ్రత్తగా ఉంటాను. ఆ చిన్ని వచ్చిందని రాజేష్ కి చెప్పు. ఏమండి, మన చిన్ని వచ్చేసింది, త్వరగా రండి. ఆయన చిన్ని వచ్చిందని చెప్పగానే చెప్పలేని ఆనందం ఆయన మాటల్లోనే కనిపిస్తుంది. వస్తున్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడి సంతోషమే వెళ్ళి విరిసేలా చేశారు. ప్రజలంటే నీకెంత ప్రేమో కుటుంబాన్ని ప్రాణంగానే చూస్తావు తల్లి. రెండూ నాకు రెండు కళ్ళులాంటివే అత్తయ్య గారు, ఏదీ బాధపడకూడదనే చూస్తాను. అదే కదా చూస్తున్నాం, మా ఆవిడ గ్రేట్. ఇలా అందరినీ మళ్ళీ సంతోషంగా చూస్తానని అనుకోలేదు. మనకిక అన్నీ మంచి రోజులే అనిపిస్తోంది. అనిపించడం కాదమ్మా, మంచి రోజులే. నమస్కారం అండి. నమస్కారం అండి. బుజ్జమ్మ గారు? అవునండి. మేము ఐకాన్ సంస్థ నుంచి వచ్చాం మేడం. కూర్చోండి. ఐకాన్ సంస్థ అంటే చారిటబుల్ ట్రస్ట్ కోసం ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు, అదేనా? అవును మేడం. మా సంస్థ నుంచి ప్రతి సంవత్సరం బెస్ట్ కపుల్ కాంటాక్ట్ నిర్వహిస్తాం. స్పాన్సర్స్ ద్వారా వచ్చిన డబ్బుని అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి పంపిస్తూ ఉంటాం. అలానే కాంటెస్ట్ లో విన్నైన జంటకి సింగపూర్, మలేషియాకి హాలిడే ట్రిప్ కు పంపిస్తాం. యాక్చువల్ గా మా సంస్థకి మాజీ మంత్రివర్యులు కనకం గారు గౌరవ అధ్యక్షులుగా ఉండి వీటిని నిర్వహించేవారు. వారిపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా వారిని ఈ సంవత్సరం నుంచి మా సంస్థలో నుంచి తీసివేయడం జరిగింది మేడం. గత 25 సంవత్సరాలుగా నగరంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవం పలుకుబడి ఎవరికి ఉందన్న ఓటింగ్ పోల్లో మీకే ఎక్కువ శాతం నమోదైంది బుజ్జమ్మ గారు. మీరే మా సంస్థకు గౌరవ అధ్యక్షురాలుగా ఉండాలని అడగడానికి వచ్చాం మేడం. మీరు దయచేసి ఆ పదవిని స్వీకరించండి. అయ్యో, నేనా? ఒప్పుకోండి అత్తయ్య గారు, వీళ్ళు చేస్తుంది మంచి పని, ప్రజాదరణ కూడా ఎక్కువంది మీకే అని చెప్తున్నారు. వీళ్ళకి మనం విలువివ్వాలి. సరేనండి. మా కోడలు చెప్పింది కాబట్టి చేస్తుంది మంచి ఉద్దేశమే కనుక ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎల్లుండే మన ఐకాన్ సంస్థకి 25th యానివర్సరీ. ఈసారి ఇంకా ఘనంగా చేస్తున్నాం. గెలిచిన వారిని సంస్థ ఖర్చులతో అమెరికా పంపిస్తున్నాం మేడం. ఎల్లుండి మీరు ఏ టైంకి రావాలనేది రేపు ఇన్ఫార్మ్ చేస్తాం. వస్తాం మేడం. వస్తాం మేడం. మంచిది. అత్త
తాతయ్య గారు. మీ అబ్బాయి గారు మీతో అనిపించడం కాదు, మంచి రోజులే అన్నదే నిజం. ఆస్తి రావడమే కాదండి, అంత పెద్ద సంస్థకు గౌరవ అధ్యక్షులయ్యారు. ఇక మనకన్నీ మంచి శకునాలే. ఏంటి శ్రుతమ్మా, సర్వం వరదవుతుందనుకుంటే సర్వం నాశనం అయిపోయింది. అవునండి, ఏమనుకుని మొదలు పెట్టాం, చివరికి ఏమైంది? నాకు అసలేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమవుతుందా? ఆఖరికి జానకి కూడా ఇప్పుడు నాకు రివర్స్గా మారింది. కూర్చుంటే ఒక తన్ను, నించుంటే ఒక తన్ను, తన్నేలా ఉంది. ఏదైతేనే ఎవ్వరూ లేక ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్ళం అయిపోయి రోడ్డు మీద పడిపోయాం. ఇన్ని రోజులు మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. సంతకాలు కూడా చేసేసాం కదా. తలుచుకుంటుంటేనే దుఃఖం ఆగట్లేదు శృతి. ఏదైనా దారుందేమో, నిదానంగా ఆలోచించు. ఆలోచించు శృతమ్మా. అన్ని దారులు మూసుకుపోయాయండి. ఆ రామారావు దగ్గరైనా ఏదైనా కొత్త నాటకం ఆడదామన్నా అది కూడా వర్కౌట్ అవ్వదు, చెప్పించుకొని కొడతాడు. మీరు జానకిని ఏమైనా మాయ చేయడానికి కుదరదు. ఒక్క తేడా వస్తే ఒక్క ఫోన్ కాల్ చేసి బెదిరిస్తుంది. ఇంకా మనకి దారే ఉందండి, ఆలోచించడానికి నా బొంద ఏముంది? ఉన్నది ఒక్కటే దారండి, మా కనకమ్మతయ్య. వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకోనైనా మనకు ఒక దారి చూపించమని అడుగుదాం. ఆవిడకి అంత లాస్ చేశాను, మనకు సాయం చేస్తుందంటావా? పోనీ, మీకింకెవరైనా ఉన్నారా? మీరు చెప్పండి. ఉంటే అనుకోవడం దేనికి కదా. పదండి, మా అత్తే మనకి దిక్కు. కనకమ్మతయ్య, నువ్వే కాపాడాలి. పదండి. ఐకాన్ సంస్థకి కొత్త గౌరవ అధ్యక్షురాలు పెజవాడ బుజ్జమ్మ. హలో. ఏం జగదీష్, గుడ్ మార్నింగ్ మేడం అనేవాడివి? హలో అంటున్నావు పదవితో పాటుగా. నా నంబర్ కూడా తీసేశారా? అదేం లేదు మేడం, చెప్పండి మేడం. పేపర్లో వచ్చింది, నన్ను కాదని బెజవాడ బుజ్జమ్మకి పట్టం కడతారా? ఎందుకో? అది నేను చెప్తే మీరే బాధపడతారు మేడం. ఏంటది, ముందు చెప్పు. అదే మేడం, మీ మీద వచ్చిన ఆరోపణలు, మీరు చేసిన అవినీతి అందరికీ తెలిసింది కదా మేడం. అలాంటి పేరున్న మిమ్మల్ని మా సంస్థలో అంత గౌరవమైన పదవిలో ఎలా పెట్టుకున్నాం చెప్పండి మేడం. మీకే వచ్చి చెప్దాం అనుకున్నాం, ఈలోపు మీరే ఫోన్ చేశారు. మీరు చేసింది కరెక్ట్ కాదు. 25th యానివర్సరీని సవ్యంగా చేసుకుందామనేనా? మేడం, ఇది నా ఒక్క నిర్ణయం కాదు, ప్రజల నిర్ణయం. మీరేమనుకోకండి మేడం, సారీ. అత్తయ్య. ఏంటి, ఏమైంది అత్తయ్య, అలా ఉన్నారు? ఏమనుకుంటున్నారే నన్ను? నా వ్యాపారాల్ని దెబ్బతీసి నా మంత్రి పదవిని పోగొట్టిందే కాకుండా ఇప్పుడు ఐకాన్ బెస్ట్ కపుల్స్ సంస్థకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న నన్ను తీసేసి నూతన అధ్యక్షురాలిగా, దాని అత్తవుతుందా? ఎవరత్తయ్య? ఇంకెవరే, అక్షర అత్త బెజవాడ బుజ్జమ్మ. ఓ, అనుకున్నా. మమ్మల్ని అక్కడ రక్కి మిమ్మల్ని ఇక్కడ గిల్లిందా? మీకేమైంది? ఏం చెప్పమంటావు అత్తయ్య? ఈ రెండు రోజులు పబ్లిక్ హాలిడే కదా మేడం, మండే కోర్టులో సబ్మిట్ చేస్తాను, విడాకులు త్వరలోనే వచ్చేస్తాయి. అది అత్తయ్య జరిగింది,
ఉన్నది రెండు రోజులే మాకు. మాకున్నది మీరే అండి. ఏం చేయలేమత్తయ్య, అసలు మేమేం చేయలేకపోతున్నామత్తయ్య. విడాకులు కూడా అయిపోతాయి శృతమా. ఈయన ఆస్తి కూడా పోతుందత్తయ్య. మీరే మమ్మల్ని కాపాడాలి కనకగారు. నువ్వే ఈ ఆపద నుంచి మమ్మల్ని గట్టెక్కించి ఆదుకోవాలత్తయ్య, ప్లీజ్. చెప్తా, ముందు నన్ను కాదని ఆ 25th యానివర్సరీ ఎలా చేస్తారో చూస్తా. ఆ తర్వాత మా సంగతి అత్తయ్య. చూస్తా. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా వెళ్తా, వాళ్ళ అంతు చూస్తా. నన్ను ఇంత అవమానిస్తారా? ఊరుకోను, ఊరుకోను. బుజ్జమ్మ గారు ఇంకా రాలేదేంటి? వస్తారు. ఈ విషయం కనకంకి తెలిసే ఉంటుంది కదమ్మా. తెలియకుండా ఎలా ఉంటుంది రాజేష్, తాను చేసిన తప్పుల ప్రతిఫలం. ఇది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అది జన్మకి కాదులే అత్తయ్య గారు. అలాంటి వాళ్ల గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే. అవునండి, గౌరవంగా దక్కిన ఈ పదవి నుంచి అత్తయ్య గారికి ఇంకా పేరు వస్తే అదే చాలు. అదిగో వచ్చారు. వెల్కమ్ బుజ్జమ్మ గారు. రాకూడదు, అయినా వచ్చారు. మంచిగా ఒక్క పని కూడా చేయరా? నేను మీతో మాట్లాడడానికి రాలేదు. ఇన్నాళ్ళు నా పలుకుబడిని వాడుకొని వదిలేసిన ఈ ప్రతినిధులతో మాట్లాడడానికి వచ్చాను. ఏ తమాషాగా ఉందా? నన్ను అధ్యక్ష పదవి నుండి ఎందుకు తప్పించారు? మీకు చెప్పాను కదా కనకం గారు. ఎప్పుడో న్యూస్ పబ్లిక్కి పేపర్లో చేరిందని నేను చూశాక అది నేను ఫోన్ చేస్తే చెప్పారు. మీరు చేసేదానికి అప్పుడు చెప్పడం ఎక్కువే కనకం. నేను మీతో మాట్లాడడం లేదు. చెప్పండి, నన్నెందుకు తప్పించారు? ప్రచారంలో ఉన్న తప్పుడు ఆరోపణల్ని మిమ్మల్ని ఎవరు నమ్మమని మీకు బ్రెయిన్ వాష్ చేశారు. నాకేం తక్కువని తీసేశారు? ఈవిడికి ఏం ఎక్కువని తీసుకున్నారు? కనకం గారు, మమ్మల్ని ఎవరూ బ్రెయిన్ వాష్ చేయలేదు. మాకే మీ అవినీతి గురించి తెలిసింది. ఏం తెలిసింది? మీరు ప్రతి సంవత్సరం బెస్ట్ కపుల్ కాంటెస్ట్ ద్వారా వచ్చిన స్పాన్సర్ ఫండ్ని చారిటీకి అందివ్వకుండా తప్పుడు లెక్కలు చూపించి పెద్ద మొత్తాన్ని మీరు వాడుకుంటున్నారని తెలిసింది. అది నిజం కాదు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. విన్నారుగా, మీ అవినీతికి ప్రూఫ్స్ ఉన్నాయంట. మీపై వచ్చిన ఆరోపణలు కూడా తప్పుడు ప్రచారాలు కావు, నిజాలే. అందుకేనండి, ఇకనైనా మేమింత కష్టపడి చేసిన ప్రతి రూపాయి అభాగ్యులైన అనాథలకే చేరాలని బుజ్జమ్మ గారిని ఎంచుకున్నాం. ఈవిడ నిజాయితీకి నిదర్శనం కాబట్టి, ప్రజల్లో వీరికి మంచి పేరుంది కాబట్టి, వాళ్ళు ఈవిడనే కోరుకున్నారు కాబట్టి బెజవాడ బుజ్జమ్మ గారిని ఆ పదవికి తీసుకున్నాం. వీరు ఉంటేనే చారిటీకి వచ్చిన ప్రతి పైసా వెళుతుంది. వెళ్ళకపోతే ఏం చేస్తారు? మీరు నెత్తిమీద పెట్టుకున్న ఈ బెజవాడ బుజ్జమ్మే రూపాయి పంపక అవినీతికి పాల్పడితే అప్పుడేం చేస్తారు? నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను.
రోజులు ఒకేలా ఉండవు బుజ్జమ్మ గారు, మనసులు మారచ్చు. మారి మృగాలయ్యింది మీరు. చారిటీ డబ్బులు కూడా కాజేసి సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారా? అక్షర, మైండ్ యువర్ వర్డ్స్. అది మీకుండాలి. మీరు తప్పులు చేస్తూ ఇంకొకరిని తప్పుగా మాట్లాడకూడదని మీకుండాలి. నిస్వార్థమైన సేవ చేయడానికి వచ్చిన మా అత్తేగారిని అనే ముందు స్వార్థంతోనే కళ్ళు మూసుకుపోయినా మీరు ఆలోచించాలి, మేం కాదు. అన్యాయంగా నా పదవి దక్కించుకున్నారు, అది నా పదవి. మీకు న్యాయంగానే ఇచ్చారు, ఇక వారిది. అదే చూస్తా. నేను నడిపించినట్టు అసలు ఈ ప్రోగ్రాంని మీరెలా నడిపించగలరు అదే చూస్తా. ఎలా ఈ కాంటెస్ట్ జరుగుతుందో అది కూడా చూస్తా. ఈ అధ్యక్ష పదవి ఎలా ఉంటుందో అది కూడా చూస్తా. నేనే మీకు దిక్కని చూపిస్తా. సరే కనకం గారు, ఇక మీరు వెళ్ళండి. వెళ్తా. ఇది ఇంతటితో అయిపోలేదు, మైండ్ ఇట్. ఆవిడ మాటలను మీరేం పట్టించుకోకండి, రండి మేడం. సింపుల్ గా తీసుకోకూడదు జగదీష్ గారు, చెప్పింది చేయడానికే ఈ ప్రోగ్రామ్ పాడు చేయడానికే ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అవునండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మేము కూడా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తాం సార్. అంతకన్నానా మేడం? ఓకే మేడం. వదిన, ఆ భూపతి శృతి కూడా వచ్చారు. బయటుంటే పిచ్చి వేషాలు వేస్తారని నేనే తీసుకురమ్మని చెప్పాను. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. పక్కనే ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం గమనించొచ్చు. ఇది అత్తయ్య గారి ప్రెస్టేజ్కి సంబంధించింది. వారి పరువుని కాపాడాలి, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. మంచి చెడుల మధ్య జరుగుతున్న ఈ పోటీలో మంచే గెలవాలి. పదండి. రండి మేడం. భూపతి గారు పదండి. మేడం, వాళ్ళు మేం కూడా కాంటెస్ట్ లో పాల్గొనేలా చేస్తున్నారు. అత్తయ్య, చూస్తుంటే ఇది కూడా పోయినట్టే ఉంది కదా. పోయిందని బాధపడ్డానికి కాదు శృతి, మిమ్మల్ని రమ్మంది. బుజ్జమ్మకొచ్చిన ఆ పదవి ఈరోజే పోగొట్టాలి. నేను చేసిన శపథం నిలబెట్టాలని రమ్మన్నాను. ఎలా కనకం గారు? జానకి నాకు సపోర్ట్ చేయదు, రామారావు శృతికి చేయడు. వాళ్ళేమో మా పక్కనే ఉంటారు, మేమేం చేస్తాం? అది ఆలోచించా. నా తరపున రెండు జంటల్ని కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి ఆల్రెడీ వాళ్ల పేర్లు నమోదయ్యేలా చేయించాను. ఓ సూపర్ అత్తయ్య, నువ్వు అసలేరు వాళ్ళు. నమస్తే కనకం గారు. వీళ్ళే. ఇది కపుల్స్ ప్రోగ్రాం కదండి, ఈవిడ వాళ్ళ అబ్బాయితో వచ్చింది. హలో, నేనే భర్తని. మీరు భర్త? ఏ భారీగా బలిచి అంతుంటేనే మొగుడవ్వాలా? చాలా స్మార్ట్ గా స్టైల్ ఉంటేనే నాలాగా మొగుడవుతాడు. కంటెంట్ చూడాలమ్మా, కట్అవుట్ కాదు. మా ఆయనకి టన్నులు కొద్దీ ఉందండి కంటెంట్, అందుకే మేడం మమ్మల్ని పిలిచారు. ఇంకొకరేరత్తయ్యా?
రండి. వీళ్ళు వీళ్ళు శృతి, భూపతి మనవాళ్ళు. హాయ్. హాయ్ అండి. హలో. వీళ్ళు దురంధర, పావనమూర్తి. హాయ్ అండి. హాయ్. లావణ్య, రాధాకృష్ణ. ఈ క్షణం నుంచి మన టీం, మీ గోల్ ఒక్కటే, మీరు చేయాల్సింది ఒక్కటే, వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టాలి, వాళ్ళని ఓడించాలి, బుజ్జమ్మ రెప్యుటేషన్ మీద దెబ్బ కొట్టాలి.